హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సెట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీషో నుంచి మరొక టాప్ అయితే తెప్పించాను. ఆ టాప్ విస్కో సిల్క్ అన్నమాట. విస్కో శారీస్ చూసే ఉంటారు కదా అందరూ. సో ఆ విస్కో డ్రెస్సెస్ అని వచ్చినాయి, టాప్ అని చున్నీ ఇచ్చారు. నేను చూపించాను కదా ఇది. దీనికైతే చున్నీ లేదు, ప్యాంట్ కూడా లేదు, ఓన్లీ టాప్ మాత్రమే ఇచ్చారు. అది కూడా 630 rupees ఏమో అయ్యింది. సో ఓన్లీ టాప్ మాత్రమే. బట్ దీనికైతే అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా లెగ్గింగ్ కానీ చున్నీస్ కానీ ఉంటే దీని మీదకి మ్యాచ్ చేసుకోవడమే. దీనికైతే ఒక టాప్ మాత్రమే ఇచ్చారు. ఇది ఇదైతే మాత్రం దీనికి చున్నీ కూడా ఇచ్చారు, ప్యాంట్ లేదు, ఓన్లీ చున్నీ. చూడండి చున్నీ ఎంత బాగుందో. చున్నీకి చివర ఇక్కడ ఇట్లా పట్టిలాగా ఇచ్చారు. లాస్ట్లో ఆ లాస్ట్ ఈ లాస్ట్ చివరిలో మాత్రం ఇలా పట్టిలాగా ఇచ్చారు. ఈ ఈ చున్నీ దీనికి మ్యాచ్ అయ్యింది చూడండి. ఇలా మనకి ఏదైనా అంటే కొంచెం మ్యాచ్ కాలేదులే, అంటే ఇలా మనకి ఏదైనా కొన్ని కలిసినవి కనుక ఉన్నట్టుకైతే ఇలా మ్యాచ్ చేసుకోవడమే. ప్రత్యేకంగా కొన్నాం అనుకోండి మనకి మనీ వేస్ట్, ఎందుకంటే చాలా ఉండిపోతూ ఉంటాయి మన దగ్గర. కొంచెం వెతుక్కోవాలి అవి కలిస్తాయా లేదా అనేది చూసుకోవాలి కొంచెం. సో ఈ చున్నీ అయితే కొద్దిగా పర్వాలేదు, నాట్ బ్యాడ్. బట్ నా దగ్గర అయితే ఉంది లేండి, దీని మీద సెట్ అయ్యే చున్నీ అయితే ఉంది. ఈ విస్కోకి ఇచ్చినటువంటి ఈ చున్నీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు డ్రెస్ చూపిస్తాను, టాప్. ఇది టాప్. ఇలాగా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు, బట్ ఇది లేస్ కాదు, స్టిచ్చెస్ మిర్రరే, రియల్ మిర్రర్. అది కూడా ఒరిజినల్ మిర్రరే, ఇది రేకు కూడా కాదు. ఇది అంతా ఒక పట్టిలాగా లేస్ లాగా వచ్చింది. ఇక్కడ దగ్గరగా చూడండి, కింద ఏ పట్టి లేదో, అంతా ప్లెయిన్ గానే ఉంది. కింద అంతా ప్లెయిన్ గానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఏమీ లేదు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ మీకు ఒక కట్లా కనిపిస్తుంది కదా, ఇది ఒక డిజైన్ అంతే. ఇక్కడ మనకి కట్ ఏమి ఉండదు చూడండి, ఇది ఒక డిజైన్ అంతే. మనకి ఇక్కడ మధ్యలో కట్లాగా కనిపిస్తుంది, బట్ కట్ ఏం కాదు. ఇది లేసే అండి, లేసు ఇట్లా కుట్టారన్నమాట. ఇలా చూడండి, ప్యూర్ రెడ్డే అండి, రెడ్ కలర్ ఇది. బాగుంది కదా. సో ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను చూడండి.